హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజస్ వోల్డ్ మిగిలిపోయిన అన్నంతో పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం నిమ్మపండు అంత సైజు చింతపండు నానబెట్టుకొని తర్వాత అన్నాన్ని ఇలా వండలు లేకుండా పొడి చేసుకోవాలండి చి దీనిలోకి చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాతకి నానబెట్టిన చింతపండు గుజ్జుని ఇలా యాడ్ చేసుకోవాలండి వాటర్ లేకుండా వీడియోలో చూపించిన విధంగా గుజ్జు వరకే యాడ్ చేసుకోవాలి తర్వాతకి ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి తడి లేకుండా ఇలా ఆరనివ్వాలండి తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎండుమిర్చి రెండు లేదా మూడు ఎండుమిర్చి ఇలా మధ్య కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాతకి పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వే పల్లీలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాతకి కర్రీ లీవ్స్ కరివేపాకు వేసుకోవాలి తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా రైస్లోకి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎమ్మి పులిహోర ఇస్ రెడీ ఇప్పుడు రైత ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకొని టూ టేబుల్ స్పూన్ కాట్ తీసుకొని అందులోకి జీలకర్ర యాడ్ చేయాలి తర్వాతకి కర్రీ లీఫ్స్ కరివేపాకు ఆనియన్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి అంతేనండి రైతా రెడీ పులిహోర విత్ రైతా రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ స్టాప్ సబ్స్క్రైబ్